And I would like to ask you three different holiday destinations. One, మీ ఫ్యామిలీతో లైక్ పేరెంట్స్ తో నాగార్జున గారు తమ్ముల గారితో వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? సెకండ్ విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ థర్డ్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. సో ఒక 5-6 మేబీ ఈవెన్ 7 మేబీ 7 ఇయర్స్ బ్యాక్ వరకు మాల్డీవ్స్ వాజ్ అవర్ ఫేవరెట్ డెస్టినేషన్ ఫ్యామిలీతో పాటు. ఐ కాంట్ ఈవెన్ కౌంట్ హౌ మెనీ టైమ్స్ వీ వెంట్. సో అది ఫ్యామిలీ డెస్టినేషన్లో అయిపోయింది. బట్ దెన్ సమ్వేర్ అబౌట్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఐ రియలైజ్ దట్ వై ఆమ్ ఐ గోయింగ్ టు ద సేమ్ ప్లేస్ అగైన్ అండ్ అగైన్. I have traveled a lot other than Maldives also, but then I made it a point after every trip I want to change the location. I like new experiences. Yes, so that's like what you travel 26 countries, meek pratisar kotha experience vachindi. Definitely. And that's like the first experience can never be matched. Definitely. So I started doing that. So now I'm taking my friends in January we're going on a trip. Okay. Finally I'm breaking what we were doing for the past few trips and I'm taking them somewhere new. I'm taking them to the mountains to do some skiing. Okay. So this new trip every time suddenly became a thing for me, and after I started that every holiday has become more exciting. That how did you like 26 countries? Yeah. Every time different experience for me altogether. Yeah, that's the best part. Yeah. లాక్డౌన్ ఉండే కదా, సో మీరు అప్పుడు ఎలా టైం స్పెండ్ చేశారు? ఫోన్స్ ఎక్కువ యూజ్ చేశారు, ఫోన్ కాకుండా ఇంకేం చేస్తారు మీరు? I don't know, మీరు చూస్తారో లేదో, నేను ఐఎమ్ నాట్ టూ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా జనరల్, నాట్ ఓవర్లీ యాక్టివ్. ఐ ట్రై టు బి, ఐఎమ్ కాన్స్టెంట్లీ క్రిటిసైజ్డ్, అందరు అంటూ ఉంటారు ఐఎమ్ నాట్ యాక్టివ్ అని, నాట్ యాక్టివ్ ఇనఫ్. ఐ కీప్ అవే ఫ్రమ్ మై ఫోన్ అన్లెస్ ఇట్స్ రియలీ నెసెసరీ. ఫోన్ ఎక్కువ ముట్టను. లాక్డౌన్ టైం నేను చాలా ఎంజాయ్ చేశాను, నిజంగా చెప్పాలి. అవునా? బోత్ లాక్డౌన్స్ ఐ ఎంజాయ్డ్. ఆఫ్ కోర్స్ ద డిప్రెసింగ్ పార్ట్ నాట్ వర్కింగ్ వాజ్ మై ప్రాబ్లమ్, కానీ ఫ్యామిలీతోనే ఎక్కువ, ఫ్యామిలీతో పాటు. అసలు ఎప్పుడు మీకు అంత టైం దొరకదు కదా ఫ్యామిలీతోనే? అసలు దొరకలేదు. ఐ మీన్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ వి ప్రాబ్లీ డిడ్ స్పెండ్ టైం లైక్ దట్. చాలా టైం దొరికింది, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఓకే. సో మీకు రామ్ చరణ్ గారికి చాలా బాండింగ్ ఉంది, యు కాల్ హిమ్ అన్నా, రైట్? సో ఐ యాక్చువల్లీ డోంట్. I saw some posts. I call him my brother, but he told me not to call him. Okay. Enduku pedodni cheyadanu ante koncham tana mee bonding gurinchi cheptara? Yes, he's like my older brother. Okay. And I have been fortunate enough to be friends with him for a long time now. And naku two wishes unnai. Tell me. Can you? First of all, meeru Mr. Majnu movie lo like ila andaru kada. Avunu, adi Venki Atluri and actually nenu kada. Sari ala. Ala kannu kodtaru. అప్పటి నుంచి మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు ఒకటి చెప్పాలి అనిపిస్తుంది. ఐ లవ్ యూ అయితే కాదు, ఫుల్ ఏషియాలో మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది. అవునా? చూస్తారు, త్వరలో చూస్తారు, ఇప్పుడైతే చూడరు. తీస్తే భయంకరంగా ఉంటుంది. ఐ హావ్ కర్లీ హెయిర్, వెరీ కర్లీ హెయిర్. ఒకసారి చూడాలని. ఐ యామ్ ట్రైయింగ్ టు స్టే ఇన్ బ్యాచిలర్స్ గెటప్, నాట్ ఇన్ ఏజెంట్స్ గెటప్. సో ఐ యామ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ ఆఫ్. మేబీ ఆఫ్టర్ 15th మీకోసం తీస్తాం. ఓకే, షూర్. తప్పు. అండ్ వన్ రిక్వెస్ట్, దెన్ టెల్ మీ, మీరు అలా మాట్లాడేటప్పుడు ఇలా ఐ కాంటాక్ట్ ఇవ్వకండి, ఏం మాట్లాడలేకపోతేనా? షీ ఈజ్ మేకింగ్ మీ ఫీల్ షై నౌ. ప్రతి యాక్టర్కి లైక్ కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా, ఈ కైండ్ ఆఫ్ జానర్లో మూవీ చేయాలి అని, అలా మీకు ఏమన్నా ఉన్నాయా? ఈవెన్చువల్లీ ఒక సూపర్ హీరో. ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ లో మీకు నచ్చిన క్యారెక్టర్? వన్ థింగ్ ఐ విల్ సే, దే డోంట్ డాన్స్. మీరు చేసిన మూవీస్ లో, ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీస్ లో మీకు నచ్చిన క్యారెక్టర్, లైక్ ఆల్ టైమ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్? ఐ హావెంట్ ఫౌండ్ ఇట్ యెట్. యు డిడ్ ఫౌండ్ ఇట్ యెట్? సో ఈ మూవీలో, ఐ మీన్ లైక్ ఈ మూవీ మీరు చేయడానికి రీజన్? కథ విన్నప్పుడు అబ్బా ఇంకో లవ్ స్టోరీయా అన్న చిన్న డౌట్ ఉండింది నాకు, కానీ విన్న తర్వాత ఇట్ వాస్ సంథింగ్ మోర్. What this film is trying to tell also is something more than just love between one girl and a boy. We are going into marriage, issues that everyone deals with on a daily basis. Anyone in a relationship, anyone wanting to get married, anyone who has fallen in love, hasn't fallen in love, anyone will be able to relate the issues that we're talking about in the film. Anta relatable issues unnai kabatti naaku ee story chaala interesting anipinchindi. I have not done a film that is so relatable, like very real life relatable. Yeah. So I felt that this was not just a love story, it had more than a love story. Okay. So that's why I like this film a lot. Ee movie lo songs anni maakaithe baaga baaga nachayi, mainly leherai. Leherai I expect cheyaledu, leherai enduko naaku ardham kaadu, gaani naaku first lo ee zindagi bare nachindi. లేరాయి రిలీజ్ చేస్తున్నప్పుడు
నాకు ఇది ఆడుతుందా లేదా ఇది అందరికి నచ్చుతుందా లేదా అని డౌట్ ఉండింది. అన్ని సాంగ్స్ కంటే అది చాలా చాలా బాగుంది. అవును, అందరికి ఇదే నచ్చేసింది. ఎవ్రీవన్ ఇస్ లైక్.